వేదాద్రికొండపై నరసింహస్వామి సన్నిధిలో గల రహస్యమగు పాండవ గుహలో దాచిపెట్టారు. తురుష్కుల దాడిచేత ఆ గ్రామంలో వారందరూ ఊరు వదిలి పారిపోయారు. కాలక్రమేణా బాగా వర్షాలు పడడం వల్ల, ఇసుక మట్టి చేరడం వల్ల ఆ దేవాలయ గర్భగృహం పుట్టలతో నిండి మూసుకుపోయింది. ఆ ప్రాంతమంతా దట్టమైన అడవిగా మారిపోయింది. దాదాపు 2500 సంవత్సరాల తరువాత క్రీస్తుశకం 1103వ సంవత్సరంలో భగవద్ రామానుజులు దిగ్విజయ యాత్ర సాగిస్తూ మంజదేశంలో తాండనూర్ ప్రభువగు రాజకుమార్తెకు పిశాచమును పారత్రోలగా సాష్టాంగ ప్రణామంతో ఆ రాజు రామానుజుల దాసుడయ్యను. ఒకరోజు రామానుజులు స్వరూపధారణ చేయుచుండగా తిరుమణ్ లేకపోవుటచే చింతించగా ఆ రాత్రి స్వామి కలలో వచ్చి, ఇచ్చట నుంచి 10 మైళ్ల దూరంలో ఎత్తైన పర్వత ప్రాంతంలో గల అడవిలో నేను ఉన్నాను. బండరాయి ముయబడి ఉంది. నీవు వచ్చి ప్రతిష్ఠించవలెను అని ఆజ్ఞాపించగా స్వామి సంతోషంతో రాజుతో సహా సపరివారంగా స్వామి తెలిపినట్లు వెతికారు. దారిలో చెట్ల కొమ్మలు తగిలి గుచ్చుకున్న చారలు ఘాట్లు ఇప్పటికీ మనం రామానుజుల ఉత్సవ విగ్రహంపై తిరుమంజన సమంలో దర్శించవచ్చు. అయినను కనిపించకపోవటచే మరలా స్వామిని ప్రార్థింప ఆ రాత్రి మరలా స్వామి కలలో కనిపించి, ఓ రామానుజ, నా గర్భమందిరం పెద్ద బండరాయిచే మొయబడి ఉంది. దానిపై పెద్ద పుట్ట కూడా ఉంది. అతడ దగ్గరలో ఒక సంపెంగ వృక్షం ఉంది. దానికి సరిగ్గా 30 అడుగుల దూరంలో ఒక పెద్ద బదరీ వృక్షం అనగా రేగుపళ్ళ వృక్షం ఉంది. దానికి పడమరగను ఒక పెద్ద పుట్ట ఉంది. దానిని తొలగించిన విగ్రహం లభించును అని చెప్పిరి. అంతటా రామానుజులు ఆ రాజు సహాయంతో ఆ పుట్టను గుర్తించి అనేక సర్పములు ఉండుటచే వాటికి హాని కలగకుండా పాలతో పెరుగుతూ పుట్టను కరిగించి బండరాయిని తొలగించగా అచ్చటగల తిరునారాయణస్వామి సన్నిధిని చూసి ఆశ్చర్యచకితులైరి. ఆ ప్రాంతమంతయు పరిశుభ్రం చేసి పునమ్మందిరం అత్యంత శోభాయమానంగా కట్టించి ఆ రాజు శాశ్వత కీర్తిమంతుడయ్యాడు. శ్రీరామానుజులు మరలా స్వయంగా 3 రోజులు నిత్య కైంకర్యం నిర్వహించి పాకశాలను, ఇతర దేవతామందిరాలను, క్షేత్రానికి రక్షగా మహాశక్తివంతుడగు సుదర్శన స్వామిని, గరుత్మంతుని, ఆంజనేయుని, విశ్వక్సేనులను కూడా ప్రతిష్ఠ గావించిరి. పాంచరాత్రానుసారంగా సాత్వత సంహిత ఆధారంగా నిత్యారాధనలు జరుగునట్లు నియమనం చేసిరి. ఆచార్య రామానుజ్ తమిళనాడు క్షేత్ర సే ఇస్ పావన్ భూమి పర్ పధారే. జబ్ యహాన్ పర్ తొండనూర్ క్షేత్ర మే ఆచార్య రామానుజ్ విరాజమాన్ థే తబ్ ఉన్కో వహాన్ పర్ ఎక్ దివ్య స్వప్న కా దర్శన్ హువా. జిస్ స్వప్న మే యహాన్ కా యహాన్ పర్ విరాజమాన్ తిరునారాయణ పెరుమాళ్ భగవాన్ కా దర్శన్ హువా. వో భీ ఎక్ రాపడో కే అందర్ నివాస్మాన్ థే. इसी एक कानन प्रदेश जंगल का एक दर्शन उनको हुआ था. वही ढूंढते ढूंढते इस क्षेत्र पर आए. जब आचार्य रामानुज यहाँ पर पधारते थे उससे पहले ही वंगीपुरम नंबी आचार्य श्री उनका परम शिष्य यहाँ पर आके जंगल में ढूंढते थे. उनको भी इस स्थिति और नारायण भगवान का निवासमान का स्थान समझ में नहीं आया. परंतु जब भी रामानुजाचार्य यहाँ पर आएंगे शायद उनके लिए तो निवास के लिए एक कुटीर चाहिए. ऐसा करके यहाँ पर इसी स्थान पर एक छोटा सा कुटीर बना के जैसा रामचंद्र भगवान के लिए लक्ष्मण जी जिस सब जगह में सेवा करते करते उनके लिए साथ में थे, वैसा यहाँ पर वंगीपुर नंबी आचार्य रामानुज के लिए यहाँ पर एक छोटा सा कुटीर बना के निरीक्षण करते थे. आचार्य रामानुज 12 साल तक, टोटल 14 साल तक रहे. 12 साल तक उन्होंने जो श्रीभाष्य का ग्रंथ
लिखा हुआ था कांचीपुरम क्षेत्र में, उस ग्रंथ को, ब्रह्मसूत्र भाष्य को यहाँ पर नारायण भगवान का चरणारविंदों में समर्पण करके बाद में यहाँ जो विद्वत समुदाय था उनके सामने उस ग्रंथ को प्रस्तापित किए। जब तक उस पर्व में ऐसा था कि जब तक विद्वत समुदाय एक ग्रंथ को स्वीकारते नहीं तब तक उसको प्रकाशन नहीं कर सकते हैं और उसको प्रचार में ले आ नहीं सकते हैं। जब आचार्य रामानुज इस ग्रंथ को वहाँ पर समर्पण किए तो विद्वत परिषद पूर्ण रूप में स्वीकारे। जहाँ पर आचार्य रामानुज अपना ग्रंथ को यहाँ पर समर्पण किए उस स्थान को ही यहाँ पर ज्ञान मंडप कहलाते हैं, क्योंकि ज्ञान का प्रसार का उद्भव यहाँ हुआ इसलिए इस मंडप को ज्ञान मंडप कहते हैं। कानी उत्सव मूर्तुलकु रामप्रियलु लेकपोटचे శ్రీ రామానుజులు విచారించగా స్వామి కలలు కనిపించి నేను బాదుషా కూతురు వద్ద ఉన్నాను, తీసుకుని రావలసిందిగా ఆజ్ఞాపించెను. అంత రామానుజులు అశేష శిష్య పరివారంతో ఢిల్లీ బాదుషా సంస్థానానికి విషయమును వివరించగా రాజు ఉత్సవమూర్తికే వెతికింపగా కనపడకపోవుటచే మరలా మేల్కోటకు చేరెను. ఆ రాత్రి స్వప్నంలో నేను ఢిల్లీ బాదుషా వారి కుమార్తె మందిరంలో ఉన్నాను అని తెలుపగా స్వామివారు మరలా ఢిల్లీ బయలుదేరి వారి కుమార్తె మందిరంలో అడుగగా ఆమె ఆ విగ్రహములను ఇవ్వనని మారాం చేయగా రాజు నీ స్వామి అయిన పిలుచుటచే వచ్చునచో తీసుకుపొమ్మనగా శ్రీ రామానుజులు ఓ స్వామి, మీరు పిలుచుటచే నేను వచ్చితిని, మరి నేను పిలుచుటతోనే నీవు రావలసింది అనుచు ఎన్ సెల్వ పిళ్ళాయై అని ప్రార్థింపగా ఐదు ఎండ్ల బారునివలే గజ్జలు ఘల్లు ఘల్లుమని మ్రోగుచుండగా పరుగున వచ్చి రామానుజులను చేరెను. ఈ దృశ్యాన్ని చూచిన రాజు మొదలగు పరివారమంతా ఆశ్చర్యమునందిరి. తదుపరి భగవద్ రామానుజులు శ్రీ సెల్వపిళ్ళయ్య స్వామిని వెంటనే మేల్కోట తీసుకువచ్చి ప్రతిష్ట గావించిరి. కాని ఢిల్లీ పాదుషా కుమార్తె మాత్రం ఆ విగ్రహం లేకపోవుటచే అన్నపానాదులు నిద్రను కూడా మరిచి కృశించిపోవుచున్నది. తండ్రి ఎంత చెప్పినా వెనక అట్లే సెల్వ పెరుమాళ్ విరహంచే నీరసించిపోవుచున్నది. చేసేదేమీ లేక ఆ రాజు కుమార్తెను పల్లకిలో ఢిల్లీ నుంచి మేల్కోటకు తీసుకువచ్చి స్వామి సన్నిధిలో నిలుపగా పల్లకిలో పిల్ల మాయమై సంపత్కుమారుని పాదాల వద్ద విగ్రహరూపంగా ప్రత్యక్షమైంది. ఈ దృశ్యాన్ని వీక్షించిన రాజు అతని పరివారము మరియు భగవద్ రామానుజుల పరివారమంతా కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనైరి. ఆ అమ్మాయికి బీబీ నాంచారమ్మ అని పేరుతో వ్యవహరిస్తూ ఈ ఘట్టాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించారు భగవద్ రామానుజులు. ఇంకను నమ్మాళ్వార్లను, శ్రీమన్నాథమునులను, ఆళవందార్లను, పరమపదనాథుని సన్నిధి, అందులో ప్రత్యేకంగా 10 మంది ఆళ్వార్ల విగ్రహములను, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి మందిరం, ఆంజనేయస్వామి సన్నిధి, తిరుమంగై ఆళ్వార్ల సన్నిధి మొదలైనవన్నింటినీ ప్రతిష్ఠించి ఆళ్వార్ల తిరునక్షత్రాలను ప్రవేశింపజేసిరి. ఇక్కడ శ్రీమద్ రామానుజుల ప్రత్యేక మందిరం కూడా ఉంది. రామానుజ తిరునక్షత్రానికి 10 రోజుల ముందు నుంచి అత్యంత వైభవంగా సమస్త నాలాయిర దివ్య ప్రబంధములు, రామానుజ నవరత్నతుల్య గ్రంథములను విశేషంగా పారాయణం చేస్తారు. ప్రతిరోజు రామానుజుల వారిని ఊరేగింపుగా వింపు చేస్తారు. ராமானுஜர் மூலவர் வந்து ஜானமுத்ரை உத்கிருண்ணதி உபனிஷத்து நிகூடமர்த்தம்னு இங்கே எம்பெருவானார் 12 வருஷம் ஸ்ரீபாஷ்யம் பகவத் விஷயம் காலக்ஷேமம் பண்ணிண்டு இங்கே இழந்துருளிருந்தார். ஆயால் தான் ஜானமுத்ரை. உற்சவர் வந்து அஞ்சலி முத்ரை அம் ஜலயதீத்யஞ்சலிகேன்னு திருநாராயணன் மேலிருந்த புத்தை பகல் கண்டேன் நாரணனை கண்டேன் ஆழ்வார் பாசரத்தோடு கரைத்து எல்லாருக்கும் திருநாராயணனை கட்டி கொடுத்தார். ஆயால் தான் உற்சவர் அஞ்சலி முத்ரை. இந்த திருநாராயணபுரத்தில் மூலவர் திருநாராயணன் வந்து பூலோக பிராரம்பத்தில் பிரம்மபுத்திராளான சனக சனத்குமார சனந்தனாதிகளின் பிரதிஷ்டையானவர். ததனந்தரம் ராமாவதார காலத்தில் ராமனின்னும் கிருஷ்ணாவதார காலத்தில்
கண்ணன் என்னும் ஆ